సో హౌస్లో కూడా ఎంటర్టైన్మెంట్ అని ఒక బ్రాండ్ అలా గుద్దొచ్చావు అనమాట సో ఏంటి కాంట్రవర్షియల్ శివార్ నుంచి హౌస్లోకి వెళ్తే కంప్లీట్ లేడీ గెటప్స్ కూడా వేసో రీజన్ ఏంటి అసలు నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను కానీ యాక్టర్గా అవకాశాలు లేకపోవడం వల్ల నేను యాంకర్ అవ్వాల్సి వచ్చింది ఏదైనా ఒకటి అంటే యాక్టర్ అయినా యాంకర్ అయినా స్క్రీన్లోనే కనిపించాలి ఫైనల్గా స్క్రీన్లో కనిపిస్తే చాలు మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఎవరు మనం మనం క్రియేట్ చేసుకొని ఫీల్డ్లోకి దిగాం ఫస్ట్ అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని కాదు స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్స్ ఉంటాయి నాకు అదే ఫెయిల్యూర్స్ చాలా వచ్చాయి బట్ బ్యాక్ స్టాప్ వేయకుండా లేకపోతే ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వేసినా కూడా అది దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని ఒక్కొక్క మార్పు మార్పు అలా మార్చుకుంటూ ఇలా నేను వచ్చాను బట్ నేను ఇంటర్వ్యూస్ ఎంత సీరియస్గా చేసినా కూడా నా ఇంటర్వ్యూస్లో ఒక కామెడీ యాంగిల్ అనేది ఉండేది ఆ కామెడీ యాంగిల్ ఇంటర్వ్యూ చేస్తే అవతల వాళ్ళు అదే అవతల అవతల వాళ్ళు నవ్వేవాళ్ళు అవే పంచులు అవే సెటైర్లు అవన్నీ కామెడీ నేను ఉండే విధానం అంటే బయట ఉండే వాళ్ళకి తెలుస్తుంది నాతో వాళ్ళకి తెలుస్తుంది అరే నేను ఎంత చిల్లు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటాను తెలుసు కదా అదంతా నాకు ఇంట్లో హెల్ప్ అయ్యిందనమాట అందరితో జోగ్యాలుగా కొంచెం మైనస్ కూడా అయింది కొంచెం కొంచెం

అనేవాడి బట్ నోటి దోల అవన్నీ ఆయన పక్కన పెడితే ఇప్పుడు మనకంటూ ఒక స్లాంగ్ ఉంటుంది మనకంటూ ఒక మాట విధానం ఉంటుంది మనకంటూ ఒక మాట తీరు ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు నేను ఒకడు ప్రశ్నించలేంది అంటే ఎవరైనా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు నువ్వు ఇది చేస్తున్నావు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు లేకపోతే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని నాకు ఎవరైనా ఒక పాయింట్ చేసి ఉంటుంటే మనకు తెలిసేది అదే నేను ఇలా చేస్తుంది తప్పు అని మనకి తెలిసేది అవన్నీ లేకపోవడం లోపలికి వెళ్ళంగానే సడన్గా ఒక పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిలో నేను ఒకని అందులో పదిహేడు మంది ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంటుంది ఒక్కొక్కరు విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకరు మాటలు తీసుకుంటారు ఒకరు మాటలు తీసుకోరు ఒకరు జోగ్యలుగా తీసుకుంటారు అలా అన్ని మంది మైండ్ సెట్స్ ఒక పదిహేడు మంది ఒక సపరేట్ మైండ్ సెట్స్ నాదొక సపరేట్ మైండ్ సెట్స్ అవి కలవడానికి ఇబ్బంది వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ మాకు మాకు పరిచయాలు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ మాకు మాకు పరిచయాలు ఉండే కానీ మేము మేము కరెక్ట్గా మాట్లాడుకుని ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు ఇలా అనుకుంటే చాలా జరిగాయి ఇంట్లోనే ఎన్నెన్నో జరిగిన నేను మా అంటే వాళ్ళ మాటలతో పోలిస్తే నా మాటలు ఒక లెక్క కాదు అని నాకు అనిపిస్తుంటుంది అన్నమాట బట్ నా మాటలను పాయింట్ చేశారంటే వాళ్ళకి నాకు అంత బాండింగ్ లేక కానీ లేకపోతే నాకు వాళ్ళకి అంత పరిచయం లేక ఈ ప్రాబ్లం వచ్చింది అంతే